राष्ट्र साधन कोसम केसीआर आवरण निराहार दीक्ष ప్రారంభించిన ఈ రోజును దీక్షా దివస్ గా టిఆర్ఎస్ జరుపుకుంటోంది। ఆ దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మార్చేసింది, ఊరువాడను ఏకం చేసింది। 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణం అది। ఉద్యమం నుంచి పాలన వరకు అద్భుతమైన మలుపులు తిరిగి ఢిల్లీకి తాకేలా చేసింది। 60 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా తీసుకెళ్ళింది। केसीआर आमरण दीक्ष की ढिल्ली पेद्दलु दिगोच्चारु। 2009 नवंबर 29 स्वराष्ट्रम इस्तुन्नट्लु प्रकटिंचारु। केसीआर त्यागानिकी गुर्तुगा आयन दीक्ष चेपट्टिन नवंबर 29 दीक्षा दिवस का जरुपुकुंटू नाटि त्यागालनु याद चेसुकुंटुंदी तेलंगाण समाजं। केसीआर శివయాత్రో విజయయాత్రో అని తెగువతో తెగింపుతో చేసిన ప్రకటన నైరాశ్యం నిండిన గుండెల్లో ఉత్తేజం నింపింది। బాపూజీ బాటలో దీక్షాస్త్రం సంధించిన కేసీఆర్ ఢిల్లీ పెద్దలకు నవంబర్ 29 డెడ్లైన్ పెట్టారు। అప్పటికి ఢిల్లీ స్పందించకపోతే దిక్కార స్వరం వినిపించేలా ప్రణాళికలు రూపొందించారు కేసీఆర్। కేసీఆర్ శివయాత్రలో పాల్గొంటారా, తెలంగాణ విజయయాత్రలో పాల్గొంటారా అన్న పిలుపు ప్రపంచనంలా మారింది। కేసీఆర్ నిరాహార దీక్ష ప్రకటన ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించింది। డిసెంబర్ 9 2009 దిగొచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం। తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అర్ధరాత్రి అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు। ఈ ప్రకటనతో యావత్ తెలంగాణ ఆనందంలో మునిగి తేలింది। ఆందోళనల స్థలంలో హర్షాతిరేకాలు చేరాయి। తెలంగాణ సమాజం సంబరాలు విజయోత్సవాలు కనిపించాయి। తెలంగాణ సమాజం ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది। తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి సీమాంధ్రలో ఆందోళనలు చేశారు। సీమాంధ్ర నేతల తీరుతో వెనక్కి తగ్గిన కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పెండింగ్ లో పెట్టింది। తెలంగాణ ప్రక్రియ ఆలస్యమవుతుందని అనుమానాలు రేకెత్తి ఉద్యమం మరింత ఉద్రతమయ్యేలా చేసింది। చివరగా అన్ని వర్గాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది।